పేరు శ్రీరాముల కుమారి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే కథ పేరు అమ్మ ప్రేమ. అనగనగా ఒక రామాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో రాము వాళ్ళమ్మ ఎంతో ఆనందంగా ఉండేవారు. రాముని చదివించడానికి వాళ్ళ అమ్మ ఎంతో కష్టపడింది. అలా రాముని ఎంతో కష్టపడి చదివించి గొప్ప స్థాయికి తెచ్చింది. అలా రాము వాళ్ళమ్మ ఎంతో ఆనందంగా ఉండగా కొన్ని రోజులు అలా గడిచాయి. అలా రాముకి ఒకరోజు పెళ్ళిడు వచ్చింది. అలా రాముకి పెళ్లి చేయాలని అనుకొని ఒక పిల్లని చూసి రాము వాళ్ళమ్మ తనకి పెళ్లి చేసింది. అలా రాము వాళ్ళమ్మ భార్య ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఒకరోజు రాము వాళ్ళమ్మకి పెద్ద గొడవ అయింది. పెద్ద గొడవ అవ్వగా అప్పటి నుంచి రాము వాళ్ళ భార్య మాట్లాడుకోవడం మానేశారు. ఇంకా అలా సాగుతూ ఉండగా ఎన్నో ఇళ్ళు గడిచాయి. కొన్ని ఒకరోజు రాము వాళ్ళ భార్య ఒక పథకం వేసింది. ఎలా అయినా తినని బయట గెంటేయాలి అని. రోజు రాము ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తన మీద బోల్డ్ అని చాడీలు చెప్పింది. మీ అమ్మ ఇలా చేసింది అలా చేసిందని అవి రాము చెబుకెక్కించుకొని వాళ్ళ అమ్మని అనాథాశ్రమంలో వేయాలి అని అనుకున్నాడు. అలా తనని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వేసేశాడు. అలా సాగుతుండగా రాము తన తల్లి భయం లేకపోయేసరికి రాము తాగుడికి బానిస అయ్యాడు. అలా సాగుతూ ఉండగా తను తాగుడికి ఎక్కువగా బానిస అవ్వడంతో మంచం పట్టాడు. రాము వాళ్ళ భార్య సాకిరి చేయలేక తనని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు రాము ఒక్కడే అయిపోయాడు. ఆ విషయం తెలిసిన రాము వాళ్ళ అమ్మ అయ్యో నా కొడుకు ఇలా అయ్యాడా అని బాధతో వచ్చి తనకి ఎన్నెన్నో సేవలు చేసి మళ్ళీ రాముని మంచిగా మార్చుకుంది. అలా సాగుతూ ఉండగా ఒకరోజు రాము వాళ్ళ భార్య వచ్చి నన్ను క్షమించండి అత్తయ్య, నేను ఇంత తప్పు పని చేశాను, నేను మా ఆయన ఇలా ఉన్నారని తెలిసి కూడా నేను వదిలేసి వెళ్ళిపోయాను, కానీ మీరు తల్లి ప్రేమ అని అనిపించుకున్నారు అని అన్నారు. అప్పుడు రాము వాళ్ళ అమ్మ నీ తప్పు నువ్వు తెలుసుకొని వచ్చావు కదా లోపలికి రా అని అన్నది. అప్పటి నుంచి రాము వాళ్ళ భార్య ఎంతో ఆనందంగా అప్పటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా ఆనందంగా ఉన్నారు. నీతి ఎవరో ఏదో చెప్పారని సొంత తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో అనాథాశ్రమంలో వేయకూడదు. ఈ నా సొంత కథ వల్ల మారతారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.